సారంగపూర్ మండలం కోనూపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట ప్రభుత్వం చేపట్టిన 2024 విద్యా సంవత్సరం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోనూపూర్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు, నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్ తో పాటు కెడిసిసి జిల్లా సభ్యులు ముప్పాల రామచంద్రరావు, ఎంపీపీ కోలజమ్మ శ్రీనివాస్, జెడ్పీటీ సభ్యులు మనోహర్ రెడ్డి, ఎంపీటీసి ఫోరం సుధాకర్ రావు, మండల పార్టీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు, మాజీ సర్పంచులు, మండల గ్రామ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇంతవరకు జయించాలనే ప్రోగ్రాంలో మాట్లాడుకున్నాం. మేమందరం కూడా, నేను కూడా సర్కార్ పల్లకలే చదువుకున్నా. మరి మధ్యలో సర్కార్ పల్లె చదువులంటే ఒకటి నామోషన్ అంటే కొద్దిగా ఇంగ్లీష్ కాడ జరంత ప్రాబ్లం అవుతుంది తప్ప మిగతా అంతా ఎక్కడ కూడా ఏమి ఉండదు. అది అప్పుడు మేము తెలుగు మీడియం కాబట్టి ఇప్పుడు మీకు ఏ బాధ కూడా లేదు. గతంలో ఇంతకుముందు ఎమ్మెల్సీ గారు చెప్పారు, కొన్ని స్కూల్స్ను సక్సెస్ స్కూల్స్ కింద పెట్టి ఇంగ్లీష్ మీడియం ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత రాకముందేంది, వచ్చిన తర్వాత ఏంది విద్యా విధానం లేని దాంట్లో స్పష్టమైన మార్కు అన్నాడు మన కేసీఆర్ గారితో ముఖ్యమంత్రి చెప్పి జీవో 120 తీసుకొచ్చి ఎక్కడెక్కడైతే ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ వారు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ వితౌట్ టేకింగ్ ఎనీ పెద్ద పర్మిషన్ లేకుండా ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసిన తర్వాత జిల్లా పరిషత్లో కానీ రాటిఫై చేసుకుంటే సరిపోయే విధంగా చాలా సింప్లిఫైడ్ విధానాన్ని తీసుకొచ్చారు జీవో 120. ఆ తర్వాత ప్రతి స్కూల్ను కూడా ఇంగ్లీష్ మీడియంగా చేసి మరి టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా బైలింగ్వల్ రెండు భాషలలో ముద్రించి ఉపాధ్యాయులకు కూడా ట్రైనింగ్ ఇచ్చి కొంత ఈజీగా అర్థమయ్యే విధంగా సరళంగా ఉండే విధంగా విద్యా విధానాన్ని రూపొందించారు. ఎందుకంటే ఇవాళ ప్రపంచీకరణ అయిపోయింది, గ్లోబలైజేషన్ అయిపోయింది. మరి గ్లోబలైజేషన్ అవుతున్న తరుణంలో మనం ప్రతి వాళ్ళని కూడా ఒక ఇంగ్లీష్ రావాలనుకుంటాం. ఒక ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అక్కడ పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అదే దుబాయ్ మస్కడ పోతే హోటల్ వచ్చిన మంచిగా ఒకరిస్తాడు. గదే ఇంటర్మీడియట్ చదివానికి ఇంగ్లీష్ రాకపోతేనే మామూలు ఒకరిస్తాడు. అది సహజంగా మనం చూస్తూ ఉంటాం. అంటే మన దగ్గర నుంచి సింగపూర్ పోతున్నారు, ఇంకెక్కడ పోతున్నారు, బాగా చదువుకొని అమెరికా లండన్ కూడా బయట ఉన్నారు. మరి ఈ రకంగా రెండు రకాల పుస్తకాలు పెట్టి దాదాపు ప్రతి స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టారు. కొన్ని రాష్ట్రాలలో మాతృభాష వదలొద్దని చెప్పి గదే హిందీ గదే తమిళ తప్ప ఇంకోటి చెప్పారు. కాబట్టి ఇంగ్లీష్ మీడియం పోతే కొన్ని రాష్ట్రాల్లో ఓన్లీ ఇంగ్లీష్ మీడియమే చేసేసాను, అంటే వాళ్ళ మాతృభాషనే మర్చిపెట్టేట్టు చేశాను. కానీ మన ముఖ్యమంత్రి అట్లా కాదు. ఈవెన్ ముస్లిమ్స్ ఉర్దూ నేర్చుకునే వాళ్ళు ఉంటే ఉర్దూ ఇంగ్లీష్, ఉర్దూ మీడియం వాళ్ళ నుంచి వస్తే అదే తెలుగు వస్తే తెలుగు ఇంగ్లీష్ ఈ రకంగా టెక్స్ట్ బుక్స్ అన్ని ప్రింట్ చేసి మరి ఇప్పుడు కూడా అదే ఒరవడిని ఫాలో చేస్తే ఈ ప్రభుత్వం కూడా అదే రకంగా ఇచ్చినందుకు చాలా సంతోషం. ఇక మరీ ముఖ్యంగా ఎందుకంటే టైంలో ఇప్పటికీ ఒక ప్రోగ్రామ్ అయింది, మరీ ముఖ్యంగా మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా దాదాపు 20 లక్షల రూపాయలతోటి ఇక్కడ మనం నిర్మించుకున్నాం. ఇంతకుముందు చెప్పినట్టు మిత్రులు రైతు బంధు సమితి నాయకులు కోల శ్రీనివాస్ గారు దాన్ని నిర్మించారు, చాలా సంతోషం. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వేదిక ద్వారా తెలియజేస్తాను. కొంత బిల్లు రావడం లేట్ అయింది, ఎందుకంటే ఎలక్షన్ల ముందు స్టార్ట్ అయింది, ఆరోపణ ఎలక్షన్లు ఇప్పుడు 6 నెలలు అయింది. ఇంతకుముందే కోరడం జరిగింది, గౌరవ కలెక్టర్ గారిని కావచ్చు, పార్టీలు ఏమైనా కానీ అభివృద్ధిలో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఎమ్మెల్సీ గారు కూడా చెప్పినా మీరు అధికార పార్టీలో ఉన్నారు, ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి. మన ఊరు మనబడి మనబస్తీ మనబడిలో ఏదైతే 30% పాఠశాలలు కొన్ని ప్రారంభమైనవి, కొన్ని పూర్తయినాయి కూడా ఉన్నాయి కంప్లీట్గా. ఈవెన్ జెడ్పీజెస్ రాయకలు అయితే డెస్కులు అన్నీ కూడా వచ్చాయి, A to Z డైనింగ్ హాల్ అన్నీ కూడా, లైట్లు ట్యూబ్లైట్స్ వచ్చాయి. జగిత్యాలలో కూడా ఉడి విధంగా లెక్కలు కావచ్చు, ఉర్దూ మీడియం పాఠశాల కావచ్చు, ఇలా వచ్చినాయి. అట్లే ఓల్డ్ హై స్కూల్ లాంటి ఈ రకంగా దాదాపు పూర్తయిపోయినాయి. మరి వీటికి మిగతా అమ్యూనిటీస్ వచ్చినట్టు కనబడతలేదు, డ్యూయల్ డెస్క్లు అవన్నీ వచ్చినట్టు కనబడతలేదు, అవన్నీ కూడా రావాలి. అదేవిధంగా చేసిన వాళ్ళకు కొన్ని బిల్స్ కూడా రావాల్సింది తప్పకుండా. నా వంతుగా నేను కూడా ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంలో మీ అందరు కూడా పిల్లలకు పిల్లల తల్లిదండ్రులకు అదేవిధంగా అధ్యాపక బృందానికి మరీ ముఖ్యంగా కాంట్రాక్టర్ గారికి కూడా భరోసా ఇస్తూ ఉన్నా, ఎందుకంటే ఆర్థికంగా వారు చేతికి డబ్బులు పెట్టుకోరు. మరి ఈనాడు చాలా సంతోషం, అమ్మాయి అక్షర 10/10 వచ్చి ఈరోజు ఈ పాఠశాలకే కాదు సమాజానికి, ఇక్కడ సమాజానికి గర్వకారణమైన అక్షరకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. సో ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ వస్తారు, సెకండ్ థర్డ్ ఫోర్త్ వచ్చిన వాళ్ళు మళ్ళీ ముందరికి పోవడానికి ప్రయత్నించారు. అందరికీ ఫస్ట్ ర్యాంకే రాదు, అయ్యో వచ్చింది మాకు రాలేదని మీరు నిరుత్సాహపడద్దు, మీరు కూడా చదువుకోవాలి.
ఎక్స్ట్రా క్యారెక్టర్ యాక్టివిటీస్లో కూడా ముందు ఉండాలి. మరి మీరు అందరూ కూడా ముందు బాగా చదువుకొని బాగా పైకి రావాలని, అదేవిధంగా ఈ పాస్ అయిన పిల్లలందరూ కూడా అక్షర కావచ్చు, మిగతా పిల్లలందరూ కూడా పై చదువులలో కూడా బాగా రాణించాలని చెప్పి నేను నా వంతుగా వారికి శుభాశీస్సులు ఆకాంక్షిస్తూ నేను ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు.